హలో గైస్, ఎలా ఉన్నారు? శివభక్తుల్లో నాయనార్లుగా పేరు పొందిన 63 మంది నాయనార్లలో మొట్టమొదటి నాయనార్ అయినటువంటి సుందరమూర్తి నాయనారు సాక్షాత్తు ఆ పరమశివుడే అనే విషయం మీకు తెలుసా? మిగిలిన నాయనార్లందరూ కూడా మానవ జన్మలో ఆ పరమేశ్వరుని భక్తితో ఆరాధించడం వలన శివ సాన్నిధ్యం చేరి నాయనారుగా కీర్తించబడ్డారు. అయితే మొట్టమొదటి నాయనారుగా కీర్తించబడిన నాయనారు సాక్షాత్తు శివుడే మానవ జన్మ ఎత్తవలసి వచ్చింది. తన కోసం తన యొక్క ఆజ్ఞ మేరకు తనే మానవ జన్మ ఎత్తవలసి వచ్చింది. అలా ఎందుకు శివుడు మానవ జన్మ ఎత్తవలసి తెలుసుకుందాం. గైస్, మీకు సంపూర్ణంగా ఎక్కడా లభ్యమవని 63 మంది నాయనార్ల జీవిత చరిత్రలను వరుస క్రమంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎంతో అద్భుతమైన ఈ శివభక్తుల కథలను తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. హిమాలయాలు ఎందరో కవులు ఎన్నెన్నో విధాలుగా వర్ణించినా కూడా సరిపోదు అన్నట్టుండే అందం. నిశ్శబ్ద శిఖరాలపై మంచు కప్పుకొని దివ్యలోకాల కిరణాలు జలపాతాలపై క్రమ్ముకొచ్చి స్వర్గలోహపు గానాలను వినిపించే హిమాలయాలు అని విశ్వనాథ సత్యనారాయణ గారు తన 1000 పడల కావ్యంలో హిమాలయాల సౌందర్యం వర్ణించారు. ఇలా ఎందరో కవులు హిమాలయాల అందాలను వాళ్ళ యొక్క సాహిత్య సంపదకు వాడుకున్నారు. ఎందరో మునులు ఋషులకు నివాస యోగ్యాలుగా విరాజిల్లే మహిమాన్వితమైన ప్రాంతమే హిమాలయ ప్రాంతం. అటువంటి హిమాలయాలలో రాజహంసలు విహరించే పవిత్రమైన మానస సరోవరం, దానికి కొద్ది దూరంలోనే స్వర్ణకాంతుల తాకిడితో బంగారు రంగులీనుకు ప్రకాశించే ఒక కొండ, అదే పరమశివుని ఆవాసం కైలాసం. శరీరమంతా విభూతి పూసుకుని శివుని యొక్క ప్రతిరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ కొండ. కైలాస మహాత్మాన్ని వర్ణించాలంటే బ్రహ్మాదులకే సాధ్యం కాదు. మహేశ్వరుని నిలయమైన కైలాస పర్వతం సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగానే బాసిలుతోంది. దేవలోకంలో విరపూసిన నందనవన పారిజాత పుష్పాలు చేత పట్టుకుని నాగలోక వాసులు, యక్షిణి దేవతలు, శివగణాలు, ఇతర దేవతలు అందరూ కలిసి ఈ కొండపై ఉండే ముక్కంటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవైపు శివసేవా తత్పురులైన భూతగణ నాగులు, మరొక వైపు శివ పంచాక్షి నామ జపంతో తన్మయులై నిల్చున్న సకల మునిగణ బృందాలు, మరోవైపు బ్రహ్మ విష్ణునాథులతో సహా సర్వ దేవగణాలు ప్రమదగణాలు అందరూ అక్కడ శివ దర్శనం కోసం పడిగాపులు కాస్తూ ఉంటారు. అంతటి పరమ పావనమైన కైలాసగిరిపై తోలుగున్న పరమేశ్వరుణ్ణి నిత్యం దర్శించుకుందామని వచ్చే శతకోటి దేవతలకు మధ్య వారధిలా ఎల్లవేళలా కాపలా కాస్తూ ఉంటాడు నందీశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకోవడం ఎవరికి సాధ్యం కాదు. కనికరిస్తాడనుకున్న తరుణంలోనే కాఠిన్యం వహించి కాల్చి పూర్తి చేయగలడు. ఆగ్రహిస్తాడనుకున్న సమయంలో అపారమైన కరుణ ప్రేమ చూపించగలడు. అయితే అంతటి పరమశివుని యొక్క అంతరంగాన్ని అవగతం చేసుకున్న మహా తపస్సంపన్నుడు ఒక్కరున్నారు. ఆయనే ఉపమన్య మహర్షి. అపారమైన తపస్సంపద కలిగిన వాడు, తన తపోబలంతో మహేశ్వరుని సొంతం చేసుకున్న అదృష్టవంతుడు. అసలు ఈ ఉపమన్య మహర్షి ఎవరు, ఈయనకు ఇంతటి శక్తి ఎలా వచ్చింది క్లుప్తంగా తెలుసుకుందాం. వ్యాఘ్రపాదుడు సుందరి దంపతులకు జన్మించిన కారణ జన్ములే ఈ ఉపమన్యుడు. ఉపమన్యుడు పశుప్రాయంలో ఉండగా వీరుండే ఊరిలో పాల కొరత ఎక్కువగా ఉండేది. దాంతో పశువాడైన ఉపమన్యుడు పాల కోసం ఏడుస్తూ ఉండేవాడు. ఆ వేదన భరించలేక ఉపమన్యుడి యొక్క తండ్రి అయినటువంటి వ్యాఘ్రపాదుడు కుమారుణ్ణి శివలింగం ముందు పడుకోబెట్టి నిచ్చల భక్తితో పశువాడి పాల కోసం ఈశ్వరుణ్ణి వేడుకున్నాడు. పరమేశ్వరుని మనసు కరిగిపోయింది. దాంతో బిడ్డ పాల కోసం అక్కడ ఒక పాల సంద్రాన్ని సృష్టించి నీ బిడ్డకు కావలసిన పాలు పట్టుకో అని వ్యాఘ్రపాదునితో చెప్పాడు పరమేశ్వరుడు. స్వామి కరుణాతరంగాన్ని చూసి వ్యాఘ్రపాదుడు ఎంతగానో పొంగిపోతూ పరిపరి విధాలుగా ఈశ్వరుని కీర్తిస్తాడు. అప్పటి నుంచి పాల సముద్రం నుంచి క్షీరామృతాన్ని తీసుకుని వ్యాఘ్రపాద దంపతులు ఉపమన్యునికి పట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఎంత అల్లారు ముద్దుగా పెరుగుతున్న జన్మతః సంస్కారవంతుడు ఈయన వరప్రసాదంతో లభ్యమైన పాలను తాగుతున్నవాడు కావడంతో తగిన వయసు రాగానే సకల వేదాలు శాస్త్రాలలో అపారమైన పాండిత్యాన్ని సంపాదించాడు. సాక్షాత్తు అవతారమూర్తి అనే కృష్ణ పరమాత్మకే శివతత్వం బోధ చేసి జ్ఞానాన్ని పొందమని దీవిస్తాడు. అదే ఉపమన్యుడు తిరిగి మరో సందర్భంలో కృష్ణుడికి ఈశ్వరుని గురించి తపస్సు చేయమని శివదీక్షనిచ్చి జగద్గురువుకే గురువు అవుతాడు. శివతత్వం ఆకలింపు చేసుకుని పరమశివుని యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకోగలిగాడు అంతటి తపశక్తి సంపన్నుడు ఉపమన్య మహర్షి. సో ఇలా ఉండగా ఒకనాడు కైలాస పర్వతం మీద మహర్షులైన శివయోగులంతా సభదీరి శివగోష్ఠి నిర్వహించుకుంటున్నారు. వారిలో ఉపమన్య మహర్షి కూడా ఉన్నాడు. అదే సమయంలో వెండికొండపైకి అంతులేని దివ్యకాంతి ఒకటి ప్రవేశించింది. ఎంతో ప్రకాశవంతమైన కాంతి పుంజం కొండపైకి దూసుకుంటూ రావడాన్ని అక్కడున్న మహర్షులందరూ చూశారు. కానీ వాళ్ళకి ఆ కాంతి పుంజం ఏంటో తెలియలేదు. ఒక్క ఉపమన్య మహర్షికి మాత్రమే ఆ కాంతి పుంజాన్ని చూడగలిగే శక్తి ఉంది. ఆ దివ్యకాంతిని చూసిన ఇతర మహర్షులంతా మునిపుంగవ అనుమతి లేనిది ఎంతటి వారైనా అడుగు పెట్టడానికి కూడా సాహసం చేయలేని కైలాసం మీదకి ఇప్పుడు ఈ దివ్య తేజం ఎలా ప్రవేశించగలిగింది, ఇది ఏమైనా దివ్య పురుషుని యొక్క దివ్య కాంత్య అని ఉపమన్య మహర్షిని అడిగారు. అందుకు ఉపమన్యుడు ఒక్క తృటికాలం ధ్యానంలో మునిగి దివ్య దృష్టితో తెలుసుకుని మునులతో ఇలా అంటాడు. అప్పుడు కైలాసం నుండి వెళ్లి దక్షిణ భారతదేశంలోని తిరునావలూరులో జన్మించిన సుందరమూర్తి అనే భక్తుడు తిరిగి పరమేశ్వరుని దయతో శివ సాయుధ్యానికి వస్తున్నాడు. ఈ దివ్య తేజస్సు అతనిది అని చెబుతూ శిరసు వంచి కాంతి పుంజానికి నమస్కరించాడు ఉపమన్యుడు. అందుకు మునులు ఆశ్చర్యపోతూ ఒక్క పరమేశ్వరుని
దేవునికి తప్ప అన్యులకు నమస్కరించని మీరు ఇతనికి నమస్కరించడమా అంటూ ఆశ్చర్యపోతూ అడుగుతారు. అందుకు ఉపమన్య మహర్షి, మునులారా, భక్తునికి మరియు భగవంతునికి తేడా ఉండదు. ఈ సుందరమూర్తి వేరు, శివుడు వేరు కాదు. వీరిద్దరూ బింబ ప్రతిబింబాలు. నాణ్యానికి ఒకరు బొమ్మ అయితే మరొకరు బొరుసులాంటి వారు. విశేషించి మహాదేవుని ఆత్మీయతను, అనురాగాన్ని పొందిన ధన్యజీవి. అందుకనే నేను నమస్కరిస్తున్నానని వారి సందేహాన్ని నివృత్తి చేశాడు ఉపమన్యుడు. అసలు ఎవరు ఈ సుందరమూర్తి అని అడుగుతారు. దానికి ఉపమన్యుడు జరిగిన ఉత్తాంతం మొత్తం చెబుతాడు. ఈయన పరమేశ్వరుని కొలువులో స్వామికి పుష్పమాలికలు సమర్పించుకునే భాగ్యాన్ని పొందిన అదృష్టశాలి. ఒకప్పుడు పరమేశ్వరుడు అలంకరించుకొని తన అందాన్ని తానే అద్దంలో చూసుకుని మురిసిపోయాడు. అంతేకాదు, ఆ రూపాన్ని బయటకు రమ్మని పిలిచి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి దివ్యమైన శరీరాన్ని ప్రసాదించాడు. ఈశ్వరుడు ముచ్చటపడి పిలిచి మరీ తెచ్చుకున్న రూపమే సుందరమూర్తి. అప్పటి నుంచి ఆ సుందర రూపం కూడా శివపరిచారకుల్లో ఒకరిగా శివసేవ చేసుకునే అదృష్టాన్ని పొందింది. అనునిత్యం పూలు సేకరించి మాలలు కట్టి పరమేశ్వరునికి సమర్పిస్తుండేవాడు. ఒకరోజు ఉదయం పూట పుష్పాలు సేకరించేందుకు సుందరమూర్తి తోటకు వెళ్లాడు. అయితే అక్కడకు అంతకు ముందే పార్వతీదేవి కేశాలంకరణ నిమిత్తం పూలు తీసుకొద్దామని అమ్మవారి ఆంతరంగిక స్నేహితురాలిద్దరూ తోటకు వచ్చి పూలు కోస్తూ ఉన్నారు. ప్రధాన చరికత్తులైనటువంటి ఆనందిత మరియు కమలని ఇద్దరూ తోటలో అటు ఇటు తిరుగుతూ పూలు కోస్తున్నారు. అందానికి అందం దిద్దుగల సహజ సౌందర్యాది దేవత పార్వతీదేవి. అటువంటి పార్వతీదేవి చెలికత్తెలంటే మాటల. వీరు అందంలో తక్కువ వారేమీ కాదు. దాంతో సుందరమూర్తి వారి సౌందర్యానికి ముగ్ధుడై మన్మధుని బాణాలకు చిక్కి ఆ మోహనాంగుల వైపే చిత్తరువులా చూస్తూ ఉండిపోయాడు. ఆ కాంతామణులు కూడా దివ్య సుందర దేహదారుఢ్యం కలిగిన సుందరుని చూసి మనసు పారేసుకున్నారు. ఈ విషయం పరమేశ్వరునికి తెలిసిపోయింది. వీరిలో ప్రేమ బీజం మొలకెత్తడాన్ని ఈశ్వరుడు గమనించాడు. ఆ క్షణంలోనే వీరు ముగ్గురిని రప్పించి, వెంటనే మీరు భూలోకానికి వెళ్లి మీ కోరికలు తీర్చుకోండి అని ఆదేశించాడు. పరమశివుని ఆదేశాన్ని వినగానే సుందరమూర్తి వెంటనే సాష్టాంగ ప్రమాణం చేస్తూ, ఈశ్వర, మీ సేవను వీడి మానవ జన్మ ఎత్తలేము. మీ ఎడబాటును నేనెంత మాత్రం భరించలేము. కాబట్టి అతి సమీప కాలంలోనే తిరిగి మీ వద్దకొచ్చే అదృష్టాన్ని కలగజేయండి అని వేడుకుంటాడు. ఎన్నడూ మీ చరణ సన్నిధిని వేడకుండా ఉండేలా చూడమని, అందుకు తగిన జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు. భక్తుని దీనమైన వేడుకను విన్న ఈశ్వరుడు, సుందర, విచారపడకు. ఒక మహత్తరమైన కార్యాన్ని నెరవేర్చేందుకు భూలోకానికి మీరిద్దరితో సహా పంపిస్తున్నాను. మీరు ముగ్గురు కొంతకాలం ఇహలోక సౌఖ్యాలు అనుభవించి తరువాత నా సన్నిధానానికి చేరుకుంటారు. అక్కడికి వెళ్లినా నాపై భక్తి మీకు అనువంతైనా తగ్గదు. వెళ్లి రండని దీవించి భూలోకానికి పంపించాడు. ఆ తరువాత సుందరుడు భూమి మీదకు వచ్చి తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. జీవించింది తక్కువ కాలమే అయినా కూడా విశేషమైన శివభక్తిని ప్రదర్శించి ప్రజల మన్నలను పొందుతాడు. సాక్షాత్తు పరమేశ్వరుడే తనకి మార్గనిర్దేశం చేయటం కోసం భూమి మీదకి తన కోసం వస్తాడు. పిల్లవాడిగా ఉన్నప్పుడే తనలో ఉన్న తేజస్సుకి ఆశ్చర్యపోయి ఆ దేశపు రాజు తనను పెంచుకుంటాడు. అయినా సరే తను సాధారణ జీవితాన్ని గడుపుతూ దక్షిణ భారతదేశం అంతా యాత్ర చేస్తూ ప్రతి గుడిలో ఉన్న ఈశ్వరుని కీర్తిస్తూ ఎన్నో కీర్తనలు రచించాడు. ఎంతో ప్రఖ్యాతి చెందిన తిరుక్కొండార్తోగై అనే మహాకావ్యాన్ని రచించాడు. తిరుమురై, తేవారం, తిరువిలయదల్ అనే రచనల ద్వారా శివభక్తిని చాటుకుని కైలాసంలో మనసుపడ్డ ఇద్దరు వనితలతో సర్వసుఖాలను అనుభవించి శివానుగ్రహంతో భక్త శిరోమణిగా తేజో రూపంలో పరమేశ్వరుని సన్నిధికి చేరుకున్నాడు. ఆ జ్యోతి ప్రకాశమే కాంతిపుంజమని ఉపమన్యుడు మహర్షులకు తెలియజేశాడు. ఒక నాణ్యానికి ఇరువైపులా ప్రతిబింబాలు ఎలా ఉంటాయో అలా తనలోనే ఉండే తన ప్రతిరూపానికి సుందరమూర్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసుకుని దివ్య శరీరాన్ని తీసుకుని ఈ భూమి మీదకు వచ్చాడు శివుడు. గైస్, వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చరిత్ర గురించి, మన పాఠ్య పుస్తకాలు చెప్పిన నిజాల గురించి, అలాగే సనాతన ధర్మంలో ఉన్న మునులు, ఋషులు, ఇతర దివ్య పురుషుల యొక్క జీవిత చరిత్రల గురించి వీడియోస్ ఈ ఛానల్లో వస్తాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.